సూపర్ సినిమా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ వన్న, సినిమా సూపర్. 5 రేటింగ్ ఆఫ్ 3.5 ఇస్తాం. బాగుందన్న సినిమా? బాగుందన్న, సూపర్. ఎంత కష్టపడమో, గోపిచంద్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా లోపల చూస్తే అర్థమవుతుంది ఏదైనా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. పాటలు కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్ కానీ, ఫైట్ కానీ చాలా బాగుంది. సినిమా గోపిచంద్ చాలా కష్టపడ్డాడు, బాగుంది అని అంటే. సినిమా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. ఎరగదీసే మూవీ పర్లేదు భయ్య, బాగుంది. ఆ సినిమా చాలా బాగుంది, ఎటువంటి ఇంకా హైలైట్ ఉంది. సినిమా చాలా బాగుంది అన్న, ఒక మాదిరిగా ఉన్నాను. బాగుంది, బాగున్నాను. బాగుందన్న, నైస్ మూవీ. బాగుంది, బాగుంది. బాగుందన్న సినిమా, బాగుంది. సూపర్గా తీసిరు డైరెక్షన్, హీరో గారు యాక్టింగ్, కామెడీ కూడా మంచిగా ఉంది. సాంగ్స్ ఇట్లా సూపర్ ఉన్నాయి, మ్యూజిక్ సూపర్ ఉంది. సినిమా మాత్రం హైలైట్, సూపర్ ఉంది. బాగా చేసి బాగుందన్న సినిమా, సూపర్ ఉంది. సూపర్ హిట్, బాగుంది, బాగుంది. సూపర్ హిట్, సూపర్. సినిమా చాలా బాగుందన్న, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. అసలు ఇదే సినిమా హిందీలో తీసింటే ఓ రేంజ్ అని చెప్పి చెప్పేటోళ్ళు. ఇప్పుడు గోపిచంద్ సినిమాలు ఎట్లా అంటే థియేటర్లో వచ్చి చూస్తారు కొంతమంది, ఇంకా కొన్ని రోజులు అయినాక అరే ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని అనుకుంటారు. ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చిన అయితే మనిషి కాదన్న, అంతే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు. సినిమా సూపర్, సినిమా సూపర్ ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం పోలి చూస్తే సెకండ్ హాఫ్ ఎండింగ్లో మాత్రం మస్తు తీసిండు అన్న. సెకండ్ హాఫ్ ఎండింగ్లో మన ఎండింగ్ అనేది సూపర్ తీసిండు టీవీ. సూపర్ ఉన్నది అన్న సినిమా మాత్రం. మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. గోపిచంద్ అనే మళ్ళీ ట్రాక్ వచ్చిండు సక్సెస్ఫుల్, ఇక్కడ నుంచి ఇంకా హిట్ అన్ని హిట్టే. సెకండ్ హాఫ్ అయితే ఏంటో ఇంట్రెస్ట్, అంటే సూపర్ ఇంట్రెస్ట్. అంటే మస్తు ఏమవుతుంది నెక్స్ట్ మూమెంట్, ఏమవుతుంది ఏమవుతుంది. గోపిచంద్ అన్న హాల్లో వేసి, గోపిచంద్ ఇస్ బ్యాక్. సూపర్ ఉంది సెకండ్ హాఫ్, సూపర్ మూవీ. బాగుంది సినిమా, బాగుంది. గోపిచంద్ యాక్షన్ బాగుంది. సినిమా సూపర్, సూపర్ అన్న, సూపర్ ఉంది మూవీ. సూపర్, సూపర్ అన్న, సూపర్, సూపర్, సూపర్. గోపిచంద్ యాక్టింగ్ చాలా బాగుంది, ఫుల్ యాక్షన్ మూవీ, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అటెట్ ఉన్నా, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బాగాలేదన్న, కానీ కొంచెం ఏదో ఇదైంది. మొత్తం టోటల్గా అయితే సూపర్ సినిమా, అయితే బాగుంది, సూపర్. గోపిచంద్ కొంచెం అంత ఇలాంటి సినిమా కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ మొత్తం టోటల్గా అయితే సినిమా అయితే సూపర్గా ఉంది. గోపిచంద్ యాక్టింగ్ అయితే ఇక సూపర్. ఇక మాస్ పాటలు కొంచెం బాగాలేదు, యావరేజ్గా ఉన్నాయి. పాటలు బాగుంటే ఇంకా బాగుండేది అనమాట అన్న. ఇప్పుడు చెప్పాలంటే గోపిచంద్ కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సూపర్ అంటే సూపర్ సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చాలా తేడా ఉందన్న, బిగ్గెస్ట్ మూవీ అంటే ఇదే అన్న. తర్వాత ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన తర్వాత ఇది ఒకటి సినిమా అన్న. గోపిచంద్కి హిట్ అండి ఇది పడింది అంతే, ఇంతకుముందు ఏమీ లేవు సినిమాలు, ఇదే హిట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ గోపిచంద్ కెరియర్. యాక్టింగ్ ఇరగ తీసిందన్న ఈ సినిమాలు అయితే మాత్రం, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇరగ తీసినట్టు ఇరగ తీసిండు, ఒక రేంజ్లో లీప్ పడేసిన సినిమాను మాత్రం. అయితే ప్రొడ్యూసర్స్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది. సెకండ్ హాఫ్ చూడొచ్చు, చూడదగ్గ సినిమా. గోపిచంద్ క్యారెక్టరైజేషన్ కానీ యాక్షన్ అన్ని టోటల్గా ఫ్యామిలీ కామెడీ అంతా బాగుంటుంది, అన్ని ఉన్నాయి అనమాట సినిమాలు, అన్నీ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనింగ్ మూవీ, యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ మెసేజ్. యాక్షన్ బాగుందండి, యాక్షన్ బాగుంది. మెయిన్ ఇంటర్వల్ బ్యాంగ్ పిక్స్ అండి, క్లైమాక్స్ పిక్స్ అండి, బాగుందండి. సో డిఫరెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్గా, మిగతా సినిమాలు పాత సినిమాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్లో ఇచ్చిన మెసేజ్ ఆ కాన్సెప్ట్ అది అయితే బాగుంది. యాక్టింగ్ పరంగా వస్తే గోపిచంద్ గారిది యాజ్ యూజువల్గా ఆయన బాగానే చేశారు. ఇంకా సాంగ్స్ అంటే అంత పెద్దగా ఏం లేవు. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీ కొంచెం మనకి డ్రాగ్ అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ డ్రామా ఉండడం వల్ల. ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి కూడా యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టోటల్ టేక్ ఆఫ్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mee Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mee Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.